Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pawan Kalyan matlu chustunte aina cinema lo cheppunattu aniki tikku koncham kaadu burra ninda tala nunchi arikala daaka pichi undadani telustundi. జగన్ని పిలుస్తాను, నేను ముఖ్యమంత్రిని పిలవను అని మాట్లాడుతున్నాడు. పిచ్చోడు పిచ్చోడు పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత అనేది ఒకసారి మనం కూడా రాష్ట్ర ప్రజలను కూడా గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి, నీలాంటి తిక్కోళ్ళకు దాన్ని లెక్క చేయకుండా అట్లా మాట్లాడితే పిచ్చోళ్ళగా ప్రజలను గుర్తిస్తారు, నాయకుడిగా గుర్తించరు. పైగా చంద్రబాబు పెంపుడు ప్యాకేజ్ అని పిలుస్తారు. నా కులం లేదు మతం లేదని పవన్ కళ్యాణ్ పై పైకి మాట్లాడుతూ ప్రశ్నిస్తాను కూడా ఊరూరు తిరుగుతూ కులం మతం గురించి పదే పదే మాట్లాడుతూ ఒకరోజు క్రిస్టియన్ గురించి మరొక రోజు హిందువుని గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడి రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య గలాట్లు పెట్టి వాళ్ళ మీద యుద్ధం అదే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా ఆయన ఉపన్యాసాలు ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే మేము ఒకటే అన్నాం, మా నాయకుడు అందరు వాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మా నాయకుడికి కులము లేదు మతం లేదు ప్రాంతం లేదు. మా నాయకుడు ప్రజలందరూ కూడా తన వాళ్ళే, తన రెండు కళ్ళు లాంటి వాళ్ళు. మా నాయకుడికి మతం మానవత్వం, కులం మాట నిలబడుకుండే కులం. ఈరోజు చూశారు, ఈరోజు ఏదైతే ఆయన ప్రజా సంకల్పయాత్రలో ఎన్నో వేల కిలోమీటర్ల తిరిగాడు, ప్రజలను మన్నలు పొందాడు, దాదాపు అన్ని నియోజకవర్గాలు టచ్ చేసినాడు, 13 జిల్లాలు తిరిగినాడు, ఎక్కడన్నా కులం కానీ మతం కానీ చూశాడా? ఒకరోజు కొంతమంది ఎస్సీలు వస్తారు, కొంతమంది బీసీలు వస్తారు, ఓసీలు వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, మైనార్టీస్ వస్తారు, రైతులు వస్తారు, ఉద్యోగులు వస్తారు, రిటైర్డ్ అందరూ కూడా జగన్ యొక్క దగ్గర బాధ చెప్పుకుంటే, ఆనాటి తెలుగుదేశంలో పడిన కష్ట నష్టాలు చెప్పుకుంటే కొద్దిగానే మేర తగ్గుతుందనే ఆలోచనతో ఆరోజు ప్రజలందరూ వచ్చారు. వాళ్ళ మాటలు ఆయన ఉందాగా విని స్వీకరించి ఆ రోజు ఏదైతే విన్నాడో వాళ్ళకు వాళ్ళ ప్రశ్నకు జవాబుగా ఈరోజు ఈనాటి నవరత్న రూపంలో పోతున్నాయి. ఈరోజు ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈరోజు చూస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు నిజంగా వాళ్ళకు మరి ఏ ఆలోచన ఎట్లా ఉందో నిజంగా ప్రజలకు మేలు చేయడం బహుశా వాళ్ళకి ఇష్టం లేదనుకుంటున్నాను. నిజంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కూడా ప్రవర్తన చూస్తూ ఉంటే జగన్ రెడ్డి గారు క్రిస్టియన్నా అని పీకేకి ప్రశ్నిస్తున్నారు. పీకే సార్, మీకు అసలు ఈ విషయం తెలుసా, ఎస్సీలైనా ఎస్టీలైనా వాళ్ళు మతాలు మారితే వాళ్ళ కులాలు మారవు, మతం మాత్రం వస్తుంది. అదేవిధంగా మనం కమ్మవారైనా రెడ్డివారైనా కాపైనా క్రిస్టియన్ మతం మారితే వారి మతం మారుతుందే కానీ కులం మారదు. అది బేసిక్గా మీరు అర్థం చేసుకోవాలి. లేదంటే ఎవరన్నా బయట నీ పక్కన కొంతమంది ఉంటారు, వాళ్ళని పిలిపి వాళ్ళను పిలిపించుకొని ఏంటి మతము కులం అనేది ఆ డెఫినేషన్ తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మేము చెబుతున్నాం, ఇది కేవలము బురజల కార్యక్రమం తప్ప వాళ్ళు ఏదో ప్రజలకు మేలు చేయాలని కార్యక్రమం లేదు అని కనపడం లేదు. ఎప్పుడన్నా ఇతర కులాలు మతాలు మారితే ఆ మతం వస్తుంది. మేము చెప్పడం కాదు, మన రాజ్యాంగంలోనే చెప్పారు. పైగా మీరు 2 లక్షల పుస్తకాలు చదివినారన్నారు. పీకే గారు, మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఒకటిలో క్రిస్టియన్ అయిన రష్యా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని 2 పెళ్ళిళ్ళు కన్నారు. పీకే గారు, మీకు ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ పెళ్ళి మీరు చేస్తున్నారు, ఓకే మంచిది, ఎందుకంటే నీ యొక్క వ్యక్తిగతం. కానీ మీరు ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళు ఎన్ని కూడా ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. అది మీరు మాత్రం అది ఒకసారి మీరు సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమాజానికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉండదు. పెళ్లి చేసుకునేప్పుడు ఆయనకు కులాలు మతాలు గుర్తు రాలేదా? మరి ఆ పిల్లలు ఏ కులం పీకే సార్, వారిది ఏ మతం సార్? మీ పిల్లలకు కులమైనా మీ కులమే కదా సార్? రష్యన్ భార్యకు పుట్టిన కూతురికి 2012 రష్యన్ పాస్పోర్ట్లు, ఏ మతం ఉంది? జనాభా లెక్కలు చేసేటప్పుడు కుటుంబ యజమాని అడుగుతారు మీకు ఏ కులం ఏ మతం అని, ఇంట్లో సభ్యులందరూ కూడా అడగరు. అది మీరు గుర్తుంచుకోవాలి సార్. ప్రపంచంలో మతం లేని వాళ్ళు 100 కోట్ల పైగా ఉన్నారు అని సర్వేలు చెప్తున్నాయి. మన దేశంలో 100,000 ఉన్నారు. దీనికి మీకు ఏ ఆన్సర్ చెప్పాలో మీరు నిర్ణయించుకోవాలి. నిత్య కళ్యాణం నిత్య అజ్ఞానం గారు, మిడిమిడి జ్ఞానంతో నోటుకొచ్చి మాట్లాడడం కాదు, కొన్ని విషయాలు తెలుసుకోండి పీకే గారు.
రాజ్యాంగం కొన్ని హక్కులు విధులు కల్పించాయి. మన సంస్కృతులు రాజారామం దగ్గర నుంచి వీరేసింగ్ పంతుల వరకు సమాజంలో వెలుగుపోయిన ఎన్నో దురాచారాలను గలమెత్తారు, ఉద్యమాలు చేశారు, సమాజం మార్పు తెచ్చారు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మీరు ఏ పూటకు ఒక మాట, గంటకు ఒక మాట, రోజుకు ఒక మాట ప్రజలను తికిమక్క చేసే ఆలోచనలు ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ మీరు చేస్తున్నారు. ఎప్పుడైనా ఎంతోమంది త్యాగమూర్తులు ఒక పాజిటివ్ థింకర్స్గా, ప్రోగ్రెస్ థింకర్స్గా సమాజంలో మార్పు కోరుకున్నారు. ఆలోచన గొప్పగా ఉండాలి. అందుకే మా నాయకుడు మానవత్వమే నా కులము, నీ మాదిరిగా చంద్రబాబు మాదిరిగా కులాల మతాల మధ్య చుచ్చుపెట్టే కార్యక్రమం మా నాయకుడు చేయడు. ఇంకా కులం గురించి, మతం గురించి పీకే లాంటి ప్రశ్నిస్తే వాళ్ళు ఇంకా ప్రశ్నిస్తూనే ఉండరు. చంద్రబాబు లాంటి గుహాన మేధావులు రాజకీయాల్లోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టిన చూసాం. గత కొన్ని ఆయన రాజకీయ సుదీర్ఘంగా అంతా చూసాం. ఎప్పుడు కూడా ఎస్సీలో పెట్టాడు, ఎస్సీ కేటగరైజేషన్ చేసినాడు. బాగున్న ఎస్సీను దాదాపు దగ్గర దూరంగా, రెండు కులాలను దూరం చేసే ప్రయత్నం చేశాడు. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయన పెట్టిన ప్రవేశ పథకాల ద్వారా అన్ని కులాలకు దగ్గరైనాడు, అన్ని మతాలకు దగ్గరైనాడు. అందరూ కూడా నా ఆత్మబంధువులు అని చెప్పేసి శాచురేషన్ మూమెంట్లో తెచ్చి ఈ రాష్ట్రానికి పై తీసుకొచ్చినాడు గతం రాజశేఖర రెడ్డి. తన కొడుకుగా మన ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశంలో ఎవరు పెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు పెడుతున్నారు ఎవరైనా చూసారా? దాదాపు గవర్నమెంట్ వచ్చిన 100 డేస్కే మేనిఫెస్టోలో పెట్టిన 80% మేనిఫెస్టో మొత్తం టోటల్గా రిలీజ్ చేసినట్టు ప్రజల కోసం ఒకసారి కూడా ఈ ప్రతిపక్ష నాయకులు గమనించుకోవాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన వాళ్ళు, మంచి ఆలోచన కొనవాళ్ళు, గొప్ప మనుషుల వాళ్ళే. అరే చిన్న బిడ్డ, 40 సంవత్సరాల యువకుడు, ఎన్నో కష్ట నష్టాలు చూసినాడు, ఎన్నెన్నో ఇబ్బందులు పడినాడు, చేయని తప్పు కూడా జైల్లో అనుభవించారు తెలుగుదేశం ఆనాటి కాంగ్రెస్సు. కానీ అన్నీ చూసి ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన మాట తప్పకుండా, మెడమ తిప్పకుండా తన మేనిఫెస్టోలు ఏదైతే పెట్టినారో, ఆ రోజు ప్రజలకు ఇచ్చిన ఏదైతే ప్రామిస్ ఉన్నాయో అన్నీ కూడా 1x1x చేసుకుంటా ఉన్నాడు. గడిచిన 6 నెలల్లో ఒక పథకమా, 2 పథకం, 3 పథకం చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు నిజంగా మనకు అందరికీ కూడా తెలుసు. కానీ ఈ మహానుభావుడు, ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిన పెంకుడు యొక్క పెంకుడు కుక్క ఈయన కనీసం ఏం మాట్లాడతారు తెలియని భాష. ఒకరోజు నేషనల్ రాజకీయాల్లోకి వస్తే ఒకరోజు అమిత్ షాను తిడతాడు, మరి మోడీని తిడతాడు, నెక్స్ట్ రోజే ఇద్దరిని పొగుడతాడు, వాళ్ళు చాలా మంచి పని చేస్తారు, బాగున్నారని. అంటే ఏమనుకోవాలనే అర్థం కల. ఒకరోజు మహిళలపైన అత్యాచారాలు చేస్తే వాళ్ళని కత్తి చంపాలనుకుంటాడు. అదేవిధంగా ఒకరోజు మహిళపైన అత్యాచారం చేస్తే ఎలా చంపుతారు, ఎలా కొడతారు మీరు, వాళ్ళ కేరింగ్ దెబ్బల మాదిరిగా బెత్తం దెబ్బలు కొట్టాలంటాడు. అసలు ఆయన స్పీచ్ అనే మాటలు ఏంటంటే ప్రజలకు అర్థం కాక తికమకలు ఉండరు. అంటే పాపం ఆయన దగ్గరున్న ఫ్యాన్స్, అభిమానులు వాళ్ళగడా పాపం ఏందిరా పరిస్థితి, మన పవన్ ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళగడ అర్థం కాని పరిస్థితి. చాలా మీటింగ్ గమనించారు, పవన్ మాట్లాడుతున్న అందరూ కూడా నోరు పెద్దది చేసుకుని చూస్తుంటారు, తలకి ఇరుకుంటూ ఉంటారు, మీరు గమనించాలా. ఇటు ఎన్న ఒక రాజకీయ నాయకులు రాజకీయ ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు, రాజకీయ క్షేత్రంలో ఉన్న వాళ్ళు, ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళు, మనం మాట్లాడే ప్రతి పదము సామాన్య ప్రజల నుంచి మోస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్స్ వరకు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ప్రజాపాలన ఏ దిశగా ఉన్నాయి అనేది గమనిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతిపక్షం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏమన్నా తప్పులు చేస్తా ఉంటే వాళ్ళని ఎత్తి చూపించి దాన్ని పలాన్ చేయాలా అని చెప్పాలి. కానీ మీరు ఆ ఏమి లేకుండా ముఖ్యమంత్రి కులం గురించి, మతం గురించి ఎన్ని మాట్లాడడం స్వభావం కాదు. ఇంకా ఆయన పవన్ యొక్క మాటలు, చేష్టాలు చూస్తుంటే, ఆయన ఆవేశము ఇవన్నీ చూస్తుంటే ఆయన యొక్క పిచ్చి పీక్ స్టేజ్కి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. కనీసం ఇప్పటికైనా మీరు సొంత నిర్ణయాలతో, ఏదైతే మీ దత్త తండ్రి ఉన్నాడో, ఎందుకంటే మీరు దత్త పుత్రుడు కాబట్టి ఆయన డైరెక్షన్లో కాకుండా నీతో నీకంటూ కొంతమంది ఏదో ఏమిటితో నడుస్తూ ఉండరు. కనీసం వాళ్ళన్నా మీరు సాటిస్ఫై చేసే విధంగా మాట్లాడాలి తప్ప ఎంతసేపు చంద్రబాబు డైరెక్షన్లు ఇట్లా పోవడం అది మంచి కాదు. పైగా మా ముఖ్యమంత్రిని మీరు మాట్లాడడం ఇంకా మంచిది కాదు. ఎందుకంటే దాదాపు మొన్న ఎలక్షన్లో చూసాం, మొన్న ఎలక్షన్లో చూసాం చాలా క్లియర్గా ఎక్కడ దేశంలోనే ఎవరు ఇంతకంత
ఒక మాకు ఒక ఇది ఇచ్చారు, తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రతిపక్షాలు ఇంత గోల చేయడం కారణం, ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు లేడు అనేది ఇంకొక బాధ, నేను కాలేకపోయినా ఇది ఇంకొక బాధ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినాడు చిన్న వయసు, ఇంత అయినాడని వాళ్ళ కుళ్ళు బాధ కొట్టు తట్టుకోలేకనే ఈ యొక్క అనేకమైన ఆరోపణలు చేయటము, ఇష్టం వచ్చిన కులం మతం చేయటము. మారుతున్న సమాజంలో ఒక మనకు మంచి మెసేజ్ ఇవ్వాలా, మంచి ఒక ఒక ఇది తీసుకెళ్ళాలి, కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచి పని కాదని చెప్పి చేస్తున్నా. మీరు చిన్న ఉదాహరణ చూడండి, పవన్ కళ్యాణ్ సంబంధించిన ఏదైతే ఒక ఆయన మాట్లాడే ఇతండ వాదు ఒక్కసారి మీరు కూడా గమనించుకోవాలని చెప్పేసి ఈ ద్వారా మేము తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా మేధావుగా నేను మాట్లాడుతున్నాను, దాదాపు లక్షల బుక్కులు చదివినాను, ఎంతో నాకు విజ్ఞానం ఉందని చెప్తా ఉంటాడు. ఒక్కసారి మీరు ఇది చూడాలని చెప్పేసి ఒకసారి నిన్నేమంటున్నారంటే మన హైదరాబాద్లో ఆ నలుగురు వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో పెడితే జనం అందరూ కొన్ని వేల మంది వెళ్ళి చంపేయండి అంటున్నారు, ఊరు తీసేయండి. అలాగే ఒకసారి ఒక రేప్ కేసులో ఒక ఢిల్లీ సుప్రీంకోర్టు ఒక హైకోర్టు నేను సరిగ్గా గుర్తులేదు, ఢిల్లీ స్థాయిలో ఒక జడ్జి అన్న మాటలు వాళ్ళ మగవాళ్ళ మర్మాంగాలను కోసేయండి అని. అంటే ఒక జడ్జి కూడా అంత కోపం వచ్చిందని నేనేమంటానంటే, అసలు మీరు అంత స్థాయికి ఎందుకు పట్టుకెళ్తారు? ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి రావాలి అనే దాంట్లో ఎవరన్నా ఏదైనా జరిగితే ఆ అబ్బాయిని చేసిన అబ్బాయిని రెండు కేనింగ్ దెబ్బలు కొట్టండి, పెత్తం దెబ్బలు కొట్టండి, ఎట్లా దెబ్బలు కొట్టండి, చెమడాలు ఊడిపోయేలా కొట్టండి, అందరూ చూస్తుండే. ఈరోజు మీరేమంటున్నారు, రోడ్డు మీద నడి రోడ్డున చూస్తుండదు ఉరిశిక్ష తీయమంటారు. మీరు ఒక మనిషిని చంపే హక్కు కూడా మనకు లేదు, సమాజం అర్థం చేసుకోలేదు. అదేవిధంగా అంటే దీన్ని బట్టి ఆయన మానసిక పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలా. అప్పుడేమో మొన్న జరిగిన ఇన్సిడెంట్ ప్రియాంక రెడ్డి అనే హత్య కేసు ఒక ఆ మానవం కేసు మొత్తం దేశాన్ని ఇటు అసెంబ్లీలు పార్లమెంట్లు కుదేస్తున్నాయి, మహిళలకు రక్షణ లేదు అని చెప్పేసి వాళ్ళకి ఏ విధంగా కల్పించాలని చెప్పేసి. ఎందుకంటే తల్లిదండ్రులు తన బిడ్డలు కోల్పోయినప్పుడు వాళ్ళకి ఎంత ఆక్రోషం బాధ ఉంటుందో ఒకసారిగా తెలుసు. ఎందుకంటే చెట్టు అంత పిల్లలు మనం పెంచుకున్నప్పుడు వాళ్ళ యొక్క దుర్మార్గుల చేతులు బలైనప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలు ఆ తల్లిదండ్రులు పడే బాధ అంత అంత కాదు. ఇటువంటి సందర్భంలో ఆయన ఇటు ఇది విధంగా మాట్లాడడం, రెండు బెత్తలతో కొట్టేయాలా, రెండు ఊరికి వార్నింగ్ ఇచ్చి వదిలేయాలంటే తన దగ్గరకు వచ్చేతలకే తన అక్క తల చెల్లో ఏదో అంటే ఆయనే అంటాడు, ఒకసారి అక్క అంటాడు చెల్లె అంటాడు, అరకు వచ్చేతలకే కత్తితో పడవాలా చంపేయాలని అన్నాడు. అంటే ఎక్కడ ఏమి మాట్లాడుతున్నా దీన్ని బట్టి ఆయన యొక్క ఏ స్టేజ్కి వచ్చాడో అని మరి ఒకసారి అర్థం చేసుకోవాలి. దయచేసి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి దయచేసి మాట్లాడకుండా ప్రయాక్షేమంలో ఉన్నప్పుడు అందరూ మనం గమనిస్తూ ఉంటారు, ప్రజలు చూస్తూ ఉంటారు, అదేవిధంగా చుట్టుపక్కల అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ప్రభుత్వం చేసే పనులు మీరు స్వాగతించండి. ప్రభుత్వం ఏమన్నా తప్పుడు తెలిస్తే మీరు దాన్ని ఇంకా సరిదిద్దడానికి ప్రతిపక్షాలకు మీరు ప్రయత్నం చేయాలి, కానీ అటు చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడమంటే ఇది మంచి పరిణామం కాదని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం.